భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ నల్లమల అడవుల్లో చెంచులు అనే గిరిజన జాతి నివసిస్తుంది తెలుగు భాష మాట్లాడే వీరు ఎక్కువగా కర్నూల్ మహబూబ్నగర్ ప్రకాశం గుంటూరు జిల్లాలలో అనాదిగా జీవనం సాగిస్తున్నారు ఆహార అన్వేషణ చెంచుల ప్రధాన వ్యాపకం పురాతన గిరిజన తెగ కావడంతో ఆధునిక సమాజ పోకడలు ఇప్పటికీ వారి దరి చేరలేదు తమ జీవన విధి విధానాన్ని మార్చుకోవడానికి ఏనాడూ వీళ్ళు ప్రయత్నం చేయలేదు పరిమితమైన అడవి నైసర్గిక ప్రాంతాల్లోనే ఉంటూ తమ సంప్రదాయాల్లో మార్పు లేకుండా బ్రతికేస్తున్నారు నల్లమల అడవులు విస్తారమైనవి అంతేకాకుండా చాలా దట్టమైనవి పర్వత ప్రాంతాలతో నిండి ఉంటుంది ప్రమాదకరమైన మార్గాలతో మునదేలిన అంచులతో భయానకంగా ఉంటుంది అయినా చెంచులు ఏమాత్రం బిరవకుండా వీటినే తమ నివాస ప్రాంతాలుగా చేసుకొని జంతువులను వేటాడతారు ఆహారం కోసం తిరుగుతారు బాణాలు విల్లు ఒక చిన్న కత్తి వారి ప్రధాన ఆయుధాలు వీటితోనే జంతువులను వేటాడి తింటారు ఎలుగుబంటి జింకలను ఎక్కువగా వేటాడేవారు అయితే ఇటీవల కాలంలో జంతు సంరక్షణపై శ్రద్ధ పెరగటం వల్ల ఉడుములు కుందేళ్ళు అటవీ పక్షులు మొదలైన చిన్నపాటి ప్రాణులనే వేటాడి తింటున్నారు చెంచుల ఆహారపు అలవాట్లు చాలా సరళమైనవి జొన్నలు సజ్జలతో తయారు చేసిన రాగి జావను మాత్రమే తాగుతారు అటవుల్లో దొరికే పలు రకాల దుంపలు గడ్డల్ని కాల్చి లేదా ఉడకబెట్టి వాటితో పాటు చింతపండును బూడిదతో కలిపి ఆహారంగా తీసుకుంటారు ముఖ్యంగా గర్భవతులకు మంచి ఆహారంగా వీళ్ళు భావిస్తారు సాధారణంగా వేట కోసం ఉదయాన్నే బయలుదేరే ముందు అన్నం తిని వెళ్ళడం అలాగే సాయంత్రం తిరిగి వచ్చాక అన్నం తినడం చెంచుల అలవాటు దీనిని బట్టి చెంచుల శరీర సామర్థ్యాన్ని ఊహించుకొనవచ్చును మధ్యలో ఏమి తినకుండానే రోజంతా అడవిలో వేట సాగిస్తారు చెంచుల దేహదారుఢ్యాన్ని అంతర్గత సామర్థ్యాన్ని అల్పంగా కనిపించే వారి శరీరాన్ని చూసి అంచనా వేయలేము చెట్ల వేర్లు పళ్ళు దుంపలు బీడి ఆకులు పువ్వు తేనె తుమ్మజిగురు చింతపండు వంటి తదితర అడవి ఉత్పత్తులను సేకరిస్తూ ఉంటారు వ్యాపారులకు ప్రభుత్వ సహకార కేంద్రాలకు అతి తక్కువ ధరకు అమ్ముతారు ధనానికి వస్తు రూపంలో ఉన్న సంపదలకు చెంచులు అధిక ప్రాముఖ్యతను ఇవ్వరు అంతేకాదు ఆహారాన్ని నిల్వ ఉంచే పద్ధతులను వాళ్ళు ఏమాత్రం పట్టించుకోరు ఏ రోజుకు ఆ రోజు అన్నట్టు జీవించడం వల్ల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎంత మాత్రం శ్రద్ధ చూపరు అందుకే వ్యవసాయంపై మక్కువ చూపరు అప్పుడప్పుడు కూలి పనులు చేస్తున్నా అది తాత్కాలికం మాత్రమే చెంచుల జీవన విధి విధానమైన వేట అటవీ ఉత్పత్తుల సేకరణకై మక్కువ చూపుతారు అన్ని రంగాల్లో వస్తున్న అభివృద్ధి క్రమంగా చెంచుల స్వస్థలమైన అరణ్యాల్లోకి బాటలు వేస్తుంది వాళ్ళు స్వేచ్ఛగా తిరిగాడే అడవులు ఇప్పుడు వాళ్లకు ఏమాత్రం సొంతం కాదు నల్లమల అటవీ ప్రాంతాన్ని పులుల సంరక్షిత కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించింది చెంచులకు వ్యవసాయం నేర్పించడానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి అడవులు వదిలి బయటకు రావడానికి చెంచులు నిరాకరించారు పులులతోనైనా జీవనం చేయడానికి వాళ్ళు మగ్గు చూపుతున్నారు దశాబ్దాల తరబడి అడవి జీవనం చెంచులను బాహ్య ప్రపంచంలోకి సులభంగా కలిసేందుకు అవకాశం లేకుండా చేసింది కొంతమంది చెంచులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపుతున్నప్పటికీ వాళ్ళు విద్యావంతులు కావటం ఆధునిక సమాజంలో కలవటం చాలా అరుదు ఒకవైపు అటవీ వనరులు తగ్గిపోతుంటే మరోవైపు కొత్త జీవన విధానాలకు అలవాటు పడటానికి ఇబ్బంది పడవలసి వస్తుంది తరతరాలుగా చెంచులు తమకు తామే రాజులుగా బ్రతుకుతూ వచ్చారు వాళ్ళు ఏనాడు బయటి వాళ్ళ సహాయం అర్థించలేదు బాహ్య ప్రపంచంతో ఎలాంటి సంబంధాలు పెట్టుకోవడానికి చెంచులు ప్రయత్నించలేదు అడవుల్లో జీవించడం ఎంతో కష్ట నష్టాలతో కూడుకున్నదే అయినా వాటన్నిటినీ లెక్క చేయకుండా చెంచులు హాయిగా జీవనం సాగిస్తున్నారు చెంచులు నివసించే నైసర్గిక సరిహద్దులే వాళ్లకు ప్రకృతిపై ఉన్న అవగాహనను తెలియజేస్తాయి అనాదిగా చెంచులు ఆచరిస్తున్న సంప్రదాయాలు ఎంతో బలమైనవి అనుబంధంతో పినవేసుకున్నవి వాటి వల్లే చెంచులు నిజమైన అడవి పుత్రులుగా కొనసాగుతున్నారు తమ పూర్వీకులు జీవించిన ప్రకృతి సంపదను విడకుండా అక్కడే ఆనందంగా జీవిత భాగ్యాన్ని పొందుతున్నారు అందుకే వీళ్ళని అంటారు నిజమైన అటవీ పుత్రులని నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి గంట ఘంటసింహల్ని ప్రెస్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ